నేడు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో సీఎం జగన్ పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం 9:45 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు సీఎం. 10:20 మాంబట్టు సెస్ హెలిప్యాడ్ తడమండలంకు చేరుకుంటారు. 10:45 పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవ సభలో పాల్గొనబోతున్నారు సీఎం జగన్. అలాగే 12:40 మాంబట్టు హెలిప్యాడ్ వద్ద ప్రజా ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించబోతున్నారు. నేడు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో సీఎం జగన్ పర్యటించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఏదైతే ఇంటింటికి గ్యాస్ లైన్ కనెక్షన్ అనే కార్యక్రమం ఉందో ఆ గ్యాస్ లైన్ పైప్ లైన్ సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే నెల్లూరు తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం కొంత అనుకూలించని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనను అంటే అకస్మాత్తుగా రద్దు చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా అధికారులు ఇప్పటి వరకు ప్రకటించలేదు. ముఖ్యమంత్రి పర్యటన అయితే ప్రస్తుతానికి అయిపోయిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఏర్పాట్లకు సంబంధించి కానీ లేదంటే జనసమీకరణకు సంబంధించి కానీ ఇప్పటివరకు నేతలు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినప్పుడు చివరి నిమిషాల్లో ముఖ్యమంత్రి పర్యటన వాతావరణం అనుకూలించకపోవడంతో వర్షాలు కురుస్తున్న కారణంగా దీన్ని రద్దు చేశారు. తదుపరిగా ముఖ్యమంత్రి పర్యటన ఎప్పుడు ఉంటుందని చెప్పిన అధికారికంగా ప్రకటించే వరకు కూడా ఈ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు మాధురి. అయితే ప్రస్తుతం ఇవాళ పర్యటన అయితే రద్దు చేసిన నేపథ్యంలో మరొకసారి పర్యటనకు సంబంధించిన వివరాలను ఏమైనా ప్రకటించారని అనుకోవచ్చుంటారా హరిబాబు? ఇప్పటి వరకు సీఎంఓ కార్యాలయం నుంచి కానీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కానీ ముఖ్యమంత్రి తదుపరి ఎప్పుడు వస్తారు, ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందనేది ఇప్పుడు దాకా ఎక్కడ ప్రకటించలేదు. అయితే త్వరలోనే అంటే 2-3 రోజుల్లోనే వర్షాలు తగ్గిన తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మాధురి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.